హాయ్ అండి, అందరికీ భోగి శుభాకాంక్షలు. సో నేనైతే భోగిమంట వేయడానికి అయితే రెడీ అయిపోయానండి. ఆల్రెడీ టైం 3:34 అవుతుంది. చాలా చలి చలిగా ఉందన్నమాట. స్టార్ట్ చేయాలన్నమాట. వారైతే చెక్కలు మంటి వేయడానికి రెడీ చేస్తారన్నమాట. ఇంకా కొన్ని తీసుకురావడానికి వెళ్ళారు, కొన్ని అయితే పెట్టేశారు. మంటికి రెడీ చేసేస్తున్నాము. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి ఊర్లో ఉంటే అడవిడి వేరేగా ఉంటుంది కదా. మన సిటీలు అనేసరికి కొంచెం అరైతే చూసారు కదండి, పుల్లలో ప్యాక్ చేసి మరీ ఏదో ఒక స్వీట్ బాక్స్లో తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. ఊర్లో అయితే మనకి ఎక్కడైనా చెట్లు గట్టా ఉంటే దొరుకుతాయి, అవి నరుక్కుని ఎండబెట్టుకుంటాం సంక్రాంతికి గట్టని, లేదా మనం కొనుక్కు తెచ్చుకుని వేసుకుంటాం. నరుక్కుని తెచ్చుకుని కూడా వేసుకుంటాం. సీట్లు మనకు అవకాశం ఉండదు కాబట్టి మనకు దొరికిన కట్ట తెచ్చుకొని ఈ సరదాలు తీర్చుకోవాలన్నమాట. చిన్న చిన్నవి మేమైతే భోగి మంటకి అలా రెడీ చేసుకున్నాం అన్నమాట. పొద్దున్నే మరి 4:30 అయిపోయింది మాకు, 4 అయిపోయింది అన్నమాట టైము. మంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం. స్టార్ట్ అవుతుందండి. మా అబ్బాయి వెలిగిస్తున్నాడు అన్నమాట. ఎప్పుడు మేమే చేసుకున్నటోళ్ళను ఈసారి మా అబ్బాయితో వెలిగిస్తున్నా ఫస్ట్ టైము. ఎందుకంటే సిటీలో ఉన్నప్పుడు ఈ ఇంటికాడ చేసేది ఫస్ట్ టైం అనమాట. తనతో చేపిస్తున్నాను. మా భోగి మంట అయితే ఇలా స్టార్ట్ చేసుకున్నాం సరదాగానే. చాలా హ్యాపీ అనిపించిందండి, ఎందుకంటే షూటింగ్ నుంచి వచ్చి మరి మార్నింగ్ మార్నింగ్ లేచి మరి చిన్న చిన్నగా అలా రెడీ చేసుకుని చేసుకున్నాను. మా వారైతే పెట్రోల్ పోస్తున్నారు. వెంటనే మా అబ్బాయి అయితే అగ్గిపెట్టుతో రెడీగా ఉన్నాడు అన్నమాట, వెలిగిస్తున్నాడు. హ్యాపీ అనిపించింది. ఊర్లో భోగి మంట అంటే సంక్రాంతి అంటే పెద్ద అడావుడిగా ఉంటుంది. 1 మంత్ నుంచి ఆవు పేడతోటి ఆవు పిడకలు అవన్నీ రెడీ చేసుకుని ఎండబెట్టుకుని దండలు గుచ్చి, ఎవరైతే ఎంత హైట్ ఉంటారో అంత హైట్ ఆవు పేడతోటి ఆ పిడకలు అవన్నీ దండలు వేసుకొని ముందు నుంచే ప్లాన్ అన్నమాట. ఆ ప్లాన్కి ఇంతంత పొడుగులు వేసుకోవాలనేసి సరదాగా అనుకునేవాళ్ళం. అలాగే మా పిల్లలతో చిన్నప్పుడు కూడా ఊర్లో అలాగే వేపించేద్దని. నా కొడుకు 2 ఇయర్స్ ఉంటే ఒక 10 అడుగులు పిడకల దండ, పాపకైతే ఇంత దండ, అలా 2 దండలు మనిషి అంత హైట్లో వేపించేదని సరదాగా. బట్ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి భోగి మంటలు సరిగ్గా తెలియదు ఇక్కడ ఉండడం వల్ల. ఈరోజు ఈసారి ఊరికి వెళ్ళడానికి కూడా కుదరలేదు నాకు షూటింగ్ ఉండడం వల్ల. అందుకని మా ఇంట్లోనే చేసుకుంటున్నాం. ఇక్కడ మాకు పిడకలు తెచ్చుకొని చేసే అంత అవకాశం కూడా దొరకలేదు. అందుకే ఓన్లీ మంట ఎక్కడ మనం ఆపకూడదు కాబట్టి భోగి మంట అంటే జాతర మకరం చేసుకుంటాం కదా. అలాగే ఫస్ట్ టైం చూశారు. నెక్స్ట్ ఇయర్కి ఊరికి తీసుకెళ్ళి కంపించింది వాళ్ళకి చూపించాలన్నమాట. నేను టైం చూసుకొని మంట అయితే వెలుగుతుందండి, స్టార్ట్ అయిపోయింది మా భోగి మంట. మేమైతే సరదాగా మంటని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. చైర్లో కూర్చుని మరి పొద్దున పొద్దున్నే, ఎందుకంటే అంత పొద్దున్నే మనం లెగలేం కదా. ఆ చలి కూడా ఉంది కానీ అంత ఊరికి ఎక్కువగా అయితే ఏమీ లేదులేండి. ఈసారి కొంచెం చలి తక్కువగా ఉంది. తర్వాత ఈ వేడి నీళ్ళు చూసారా, ఈ నీళ్ళు ఏంటంటే మంట మండేటప్పుడు వేడి నీళ్ళు అందులో పెట్టుకోవాలి. కాసుకున్న తర్వాత తలస్నానం చేయాలి. ఎవరికి వాళ్ళు ఒక్కొక్క బకెట్ పెట్టుకునే వాళ్ళు అప్పుడైతే ఊర్లో, ఇప్పుడు ఏదో కనీసం ఒక చిన్న తెప్పాలతో పెట్టుకుని మన స్నానం చేసే నీళ్ళల్లో ఒక్కొక్క చెంబుడు అలా కలుపుకుని చేసుకుంటే మంచిది. అందుకు నేను ఈ నీళ్ళు తీసుకెళ్తున్నాను భోగి మంటలు పెట్టడానికి. మేమైతే భోగి ఇలా జరుపుకున్నామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన